Hi guys, I am Krishna and welcome to Frontlines Media's Krishna Talks. And నిన్న డిస్కస్ చేసాం టీసీఎస్ నింజా వర్సెస్ డిజిటల్ ఏంటి అనేది. దాంతోపాటు నింజా నుంచి డిజిటల్కి ఎలా వెళ్ళాలి యాజ్ అ ఫ్రెషర్ అండ్ ఆల్సో ఆల్రెడీ టీసీఎస్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎలా వెళ్ళాలి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ థింగ్ వచ్చేసి టీసీఎస్లో మొత్తం కూడా 4 రోల్స్ ఉంటాయన్నమాట. టీసీఎస్ స్మార్ట్ ఒకటి, ఓకే. టీసీఎస్ స్మార్ట్ వచ్చేసి బీఎస్సి బీసీఏ వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి టీసీఎస్ నింజా, ఓకే. తర్వాత వచ్చేసి టీసీఎస్ డిజిటల్, ఇంకోటి వచ్చేసి టీసీఎస్ ఇన్నోవేటర్ అనేది, ఓకే. సో ఈ రకంగా రోల్స్ ఉంటాయన్నమాట. ఇది బీటెక్ వాళ్ళకి, ఇది బీటెక్ వాళ్ళకి, ఇది డిగ్రీ వాళ్ళకి, ఈ రకంగా రోల్స్ అనేవి ఉంటాయి. సో టీసీఎస్ నింజాకు వచ్చేసి ప్యాకేజ్ 3.36 ఎల్పిఏ అండ్ డిజిటల్కి వచ్చేసి 7 ఎల్పిఏ అండ్ ఇన్నోవేటర్కి వచ్చేసి 10-12 ఎల్పిఏ ఉంటుంది, ఓకే. ఇట్ మే వేరీ అకార్డింగ్ టు దేర్ పర్ఫార్మెన్స్ అనమాట. సో ఫస్ట్ థింగ్, టీసీఎస్ నింజా అనేది ఆల్రెడీ తెలిసిందే, అసోసియేట్ సిస్టమ్ ఇంజనీర్. ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో బీటెక్లో వాళ్ళందరికీ ఎన్క్యూటీ ద్వారా హైర్ చేసుకుంటారు. తర్వాత ఏం చేస్తారంటే ఎన్క్యూటీలోని టాపర్స్కి మాత్రమే, అంటే టీసీఎస్ డిజిటల్లోకి వెళ్ళడానికి మొత్తం కూడా 4 వేస్ అనేది ఉంటుంది. సో ఆ 4 వేస్లో ఒకటి ఏంటంటే ఎన్క్యూటీలో టాపర్స్కి మాత్రమే డిజిటల్ ప్రొఫైల్ ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే డిజిటల్ ఎగ్జామ్కి మీరు అటెండ్ అవ్వండి అనేది ఇచ్చేవాళ్ళు. అలాగా ఎన్క్యూటీలో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి డిజిటల్ ఎగ్జామ్ అనేది ఆఫర్ చేసేవాళ్ళు. ఒకవేళ డిజిటల్లో కనుక వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తే జాబ్ వచ్చేదన్నమాట. ఇది వన్ వే ఆఫ్ గెటింగ్ జాబ్. ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే టాప్ కాలేజెస్, అంటే మన కంట్రీలోని టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి కదా, ఆ కాలేజెస్లో టీసీఎస్ ప్రీమియం కాలేజెస్, అంటే ఏవైతే టీసీఎస్ టైఅప్ అయి ఉంటాయో ఆ కాలేజెస్లో ఏం చేసేవాళ్ళు అంటే హైరింగ్స్ కండక్ట్ చేసేవాళ్ళు ఓన్లీ డిజిటల్ ప్రొఫైల్కి. అది ఎప్పుడు జరిగేది అంటే ప్రతి మంత్ జూలై ఆగస్ట్లో ఈ ఎగ్జామ్స్ అనేవి టాప్ కాలేజెస్లో జరిగేవి అనమాట. సో అసలు మీది టాప్ కాలేజా కాదా అంటే ఆ విషయాన్ని మీరు అడగాల్సింది ఎవరిని అంటే మీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్. ప్రతి కాలేజ్కి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉంటారు. సో వాళ్ళని మీరు టీసీఎస్ డిజిటల్ ప్రొఫైల్కి మనల్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మీరు డిస్కస్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్, థర్డ్ థింగ్ ఏంటి అంటే ఇది కాకుండా ఈ మధ్య టీసీఎస్ కొత్తగా ఇంకోటి తీసుకొచ్చింది. ఏంటి అంటే టీసీఎస్ ఎన్క్యూటీలోనే డిజిటల్ అండ్ నింజా ప్రొఫైల్ రెండింటికి పెడుతుంది. ఈసారి నుంచి అది స్టార్ట్ అయింది. యాక్చువల్ 2023 బ్యాచ్కి చాలా లక్కీ అనమాట. ఏంటి అంటే ఈ ఎగ్జామ్లో రెండు రకాల టెస్టులు పెడుతుంది. ఒకవేళ నార్మల్ పర్ఫార్మెన్స్ కనుక మీది ఉంటే ఎన్క్యూటీ నింజా ఆఫర్ చేస్తుంది, విచ్ ఇస్ 3.36 ఎల్పిఏ. లేకపోతే ఏంటంటే డిజిటల్ ఆఫర్ చేస్తుంది 7 ఎల్పిఏ, అంటే మీరు బాగా పర్ఫామ్ చేస్తే అదే ఎగ్జామ్లో 7 ఎల్పిఏ అనేది ఆఫర్ చేస్తుంది. సో ఇది థర్డ్ పద్ధతి. ఇంకోటి ఫోర్త్ది ఏంటంటే టీసీఎస్ కోడ్వీటా కాంపిటీషన్ అనేది పెడుతుంది అనమాట. ఎవరికి అంటే ఆల్రెడీ ఫైనల్ ఇయర్స్కి వచ్చిన వాళ్ళకి, అలాగే 2023 వాళ్ళకి, 2024 వాళ్ళకి పెడుతుంది. ఇంకా ఈ ఇయర్ పెట్టలేదు, లైక్ 2022. సో పెట్టిన తర్వాత దీని ద్వారా డిజిటల్ ప్రొఫైల్కి మిమ్మల్ని తీసుకుంటారు. సో బేసిక్గా ఈ రకంగా ఉంటాయి అన్నమాట. మరి నింజాకి డిజిటల్కి డిఫరెన్స్ ఏంటి అంటే నింజాలో అయితే మీరు ఐటీ అండ్ ఐటీఐఎస్ సర్వీసెస్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఐటీ సర్వీసెస్ మీద వర్క్ చేస్తారు. అదే డిజిటల్ అనుకోండి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ లైక్ ఐఓటీ కావచ్చు, బ్లాక్ చైన్ కావచ్చు, లేకపోతే ఇంకా అలాంటి టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద మీరు వర్క్ చేస్తారనమాట. సో బేసిక్ డిఫరెన్స్ ఇది. ఇప్పుడు మెయిన్ టాపిక్, అసలు నింజా నుంచి డిజిటల్కి ఎలా షిఫ్ట్ అవ్వాలి అనేది చాలామందికి ఉన్న టాపిక్ అనమాట. సో దీనికి మనకి రెండు వేస్ ఉన్నాయి. నేనైతే ఈ వీడియోలో లెంతీ అవ్వకుండా ఒక వే అనేది చెప్తున్నాను. అదేంటి అంటే టీసీఎస్ డిజిటల్ క్యాపబిలిటీ అసెస్మెంట్ అనే ఎగ్జామ్ అనమాట. ఇది టీసీఎస్ ఇంటర్నల్గా కండక్ట్ చేసే ఒక ఎగ్జామ్. ఈ ఎగ్జామ్కి మనం ఎలా అటెండ్ అవ్వాలి భయ్యా అంటే, మీకు ప్రతి ఇయర్, అంటే లాస్ట్ ఇయర్ 2021 కనుక కన్సిడర్ చేసుకుంటే మనకి ఏప్రిల్ మంత్లో ఒకసారి, సెప్టెంబర్ మంత్లో ఒకసారి ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు. మరి ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్ బయటకు పడుతుందా అంటే లేదు. మీకు ఇంటర్నల్గా టీసీఎస్కి అఫీషియల్ మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ మెయిల్ ఐడికి టీసీఎస్ డిజిటల్ హైరింగ్ అనేది జరుగుతుంది, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు అప్లై చేసుకోండి అని. సో ఆ లింక్ ద్వారా, ఆ లింక్ అనేది మీ మెయిల్ ఐడికి వస్తుంది ఇంటర్నల్ ఎగ్జామ్ కాబట్టి, ఆ ఇంటర్నల్ ఎగ్జామ్ ద్వారా మీరు అప్లై చేసుకున్నాక మీకు ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇదివరకు ఏంటంటే ఆ టెస్ట్ టీసీఎస్ లైఫ్ టైంలో నింజా ప్రొఫైల్కి ఒకసారే కండక్ట్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు దాన్ని మార్చి ఇయర్లీ ట్వైస్ కండక్ట్ చేస్తున్నారు. సో ఆ టెస్ట్లో ఏమేమి ఉంటాయంటే క్వాంటిటేటివ్ అబిలిటీ ఉంటుంది యాజ్ యూజువల్గా ఎప్పుడు ప్రతి ఎగ్జామ్కి ఉండేలాగా, బట్ డిఫికల్టీ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వర్బల్ అబిలిటీ ఉంటుంది, లాజికల్ అబిలిటీ అనేది ఉంటుంది, ఫైనల్గా వచ్చేసి అడ్వాన్స్డ్ కోడింగ్ ఉంటుంది. మామూలు కోడింగ్ కాదు, లైక్ సూడో కోడ్స్ అవి కాకుండా అడ్వాన్స్డ్ కోడింగ్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఈ ఎగ్జామ్లో పర్ఫామ్ చేసిన వాళ్ళకి డిజిటల్ ప్రొఫైల్ ఆఫర్ చేస్తారు.
డిజిటల్ ప్రొఫైల్లో మనకి ఇదివరకు శాలరీ 7.5 LPA ఉండేది, బట్ ఇప్పుడు 7 LPA చేశారనమాట. సో ఈ రకంగా దీని ప్యాకేజ్ అనేది ఉంటుంది. ఇయర్ నుంచి ఏంటంటే ఆల్రెడీ ఫ్రెషర్స్ ఇంటేక్ హైర్ చేసుకోవడం ఎక్కువ ఇవ్వడం వల్ల ఈ డిజిటల్ ప్రొఫైల్ ఇంటర్నల్ హైరింగ్స్ అనేవి కొన్ని బ్రాంచెస్లో జరగలేదని అయితే నేను విన్నాను. బట్ ఫ్రెషర్స్ని మాత్రం ఎక్కువగా డిజిటల్ ప్రొఫైల్కి తీసుకుంటున్నారు. దానికోసమే మీకు చూసే ఉంటారు చాలామంది బీటెక్ 2023 బ్యాచెస్ వాళ్ళు నిన్న పన్ను నోటిఫికేషన్ అప్లై చేస్తుంటే దాంట్లో వాళ్ళకి ఆల్రెడీ అక్కడ కనిపిస్తుంది ఎన్క్యూటీలో 2 మాడ్యూల్స్ ఉన్నాయి, మామూలు బేసిక్ ఫండమెంటల్స్, నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్. సో ఈ ఫండమెంటల్ క్లియర్ చేస్తేనే ఎన్క్యూటీ ఆఫ్ నింజా వస్తుంది, ఈ అడ్వాన్స్డ్ క్లియర్ చేస్తేనే ఎన్క్యూటీలో డిజిటల్ వస్తుంది. సో అదంతా కూడా మీ ప్రిపరేషన్ బట్టి ఉంటుంది అనమాట. సో ఇంకొక వీడియోలో నేను టీసీఎస్ డిజిటల్కి సిలబస్ ఏంటి, అలాగే ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈస్ ఫర్ టుడే అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.